నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు షాయంపేట మండల పరిధి గల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల తనకు ఓటు వేయాలని ప్రైవేట్ టీచర్లు డిగ్రీ చదివిన విద్యార్థులకు తిన్మార్ మల్లన్న అడగడం జరిగింది. తనకు అనుకూలంగా ఓటు వేస్తామని ఓటర్లు చెప్పారని తిన్మార్ మల్లన్న అన్నారు. ఈ కార్యక్రమంలో తన వెంట బీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మారేపల్లి క్రాంతికుమార్, ముగ్గం సుమన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇవాళ షాయంపేట రావడం జరిగింది. షాయంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిది పట్టభద్రుల ఓటర్ అభ్యర్థించడం జరిగింది. ఎక్కడికి పోయినా ఒకటే మాట, తిన్మార్ మల్లన్నకు వేయాలని మేము ఎప్పుడూ డిసైడ్ అయిపోయినాం. పట్టభద్రులకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పించేటువంటి ఒక తిన్మార్ మల్లన్ననే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మాకు దిక్సూచి. మేము ఖచ్చితంగా తిన్మార్ మల్లన్నకి ఇస్తాం. పార్టీలను పక్కకు పెట్టినాం, సంఘాలను పక్కకు పెట్టి మల్లన్న కోసమే ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో అది నిజంగా సంతోషదాయకంగా ఉంది. మా ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అన్ని వర్గాల కోసం వాళ్ళు బాగుపడడం కోసం ఖచ్చితంగా తిన్మార్ మల్లన్న కొట్లాడతాడు. అలాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తూ ఉంటే ఈసారి ఖచ్చితంగా వారు వన్ సైడ్ అనిపిస్తుంది. సార్ కూడా బాగానే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు అలా.